अन्नदान कार्यक्रम जरूर దీనికి గాను శ్రీమతి సౌజన్య గారు శ్రీమతి రాగిని గారు సోదరులు సోదరిమణి మనల కుటుంబ సభ్యుల బృందం ఈ రోజు అన్నదాతగా వివరిస్తున్నారు మరియు మీరు సౌజన్య గారు రాగిని గారి కుటుంబ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే అన్నదాత సుఖీ భవ మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది వయోవృద్ధుల కాకలు తీర్చడానికి క్రీస్తు శిష్యులు శ్రీ మూరంశెట్టి విశ్వనాథ్ గారి 12వ రోజు ఆబ్దికం సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ నమస్సుమాంజలి శిశేషులు విశ్వనాథం ఊరం శెట్టి గారికి మరియు నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు వారి కోసం ఒక రెండు మాటలండి అలాగే వారి సౌజన్య గారు రాగిని గారు వారి మనమన్లు మనమరాన్లు మరియు వారిలో స్ఫూర్తిని నింపి ఈరోజు మనలో వీళ్ళందరిలో ధైర్యాన్ని ప్రేమను ఆదర్శాలను దైవభక్తిని పెంచి మరి ఇప్పుడు ఈరోజు వారు లేని లోటు ఉంది కాబట్టి వారి మాటలో కొన్ని మాటలండి మరియు తాతగారి కోసం వారి మనమరాళ్ళు మనమన్లు మాట్లాడిన మాటలు తాత విశ్వనాథ రాధానాథ అలాగే తాత మీరు మాకు ఆదర్శం స్ఫూర్తి మీ ఆదర్శాలు చాలా గొప్పవి మీ దైవభక్తి అనంతమైనది మీరు మాపైన చూపిన ప్రేమ నిస్వార్థం అలాగే మీ జీవితం ప్రేమ ఆదర్శాలు దైవభక్తితో నిండిపోయినవి అలాగే మీరు జీవితం సంపూర్ణంగా జీవించారు మిమ్మల్ని మా పిల్లలకు ఆదర్శంగా చూపిస్తాము అలాగే మీరు లేని లోటు మాకు ఎన్నటికీ తీరనిది మీ ఆశీర్వాదం మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలా మనమల్లు మనమరాన్లు అన్న మాటలు అంటే తన ఎంత గొప్పవాడో ఈ మాటల్లో మాకు అర్థమవుతుందండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండపట్టుకనే ఈరోజు ఇంత మానవత్వం అనేది ఉన్నది అనేది మీ మాటల్లో తెలుస్తున్నది అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం కూడా రెండు మాటలండి మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మాకు మార్గదర్శి ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీరు భౌతికంగా మండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శిష్యులు విశ్వనాథ మురంశెట్టి గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్సుమాంజలి అలాగే వారి శ్రీమతి సౌజన్య గారు శ్రీమతి రాగిణి గారి సోదరి సోదరి మనులు అలాగే గోపీనాథ్ గారు మరియు మనమన్లు మనమరాన్లకి మునిమన్మన్లకు మునిమన్మరాన్లకి వారి కుటుంబ సభ్యులకు మరియు ఆ దేవుడు దీవెనలు 65 మంది ఆశీస్సులతో పాటు మరియు క్రీస్తు శిష్యులు విశ్వనాథ మూరంశెట్టి గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ పేరు పేరున ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలన్న భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్న దీవించాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ అలాగే శ్రీమతి సౌజన్య గారికి శ్రీమతి రాగిణి గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేయాలని కోరుకుంటూ అలాగే
మీరు ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా జూలూరు పెంటేరకు మరియు పుష్పలీలమ్మకి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్న దాన కార్యక్రమం చేపట్టి ఈ రోజు కడుపు నిండా అన్నం పెడుతూ మరియు పంచవక్ష పరమన్నాలు మరియు ప్రతి వారంలో ఏదో ఒక సందర్భం చూసి ఇలా ఈ రకంగా కూడా భోజనాలు తీస్తూ ఇలా కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈరోజు శ్రీమతి సౌజన్య గారు శ్రీమతి రాగిణి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి అరటి పండ్లు అలాగే భక్ష్యాలు పాపడు అలాగే రైసు వంకాయ మసాలా అలాగే పాలకూర పప్పు అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. పెట్టాలి అన్న దాన్ని జరిగినట్టు జరిగినట్టాలి పెట్టాలి కదా.